BJP MLA Raghunandan media to matlartunaru live chedda idem padhathi naku artham kaledu KTR garu em antaru okka seat maante adi odipothe emana mukhyamantri maaredunda pradhanamantri maaredunda antadu KTR mari mukhyamantri maarindaniki pradhanamantri maarindaniki 1000 kotlu petti package lu petti MLC lu isthamani MLA ticket lu isthamani ఎనకటికి నువ్వు చేసిన భూకంపకాలన్నీ క్లియర్ చేస్తామని రియల్ ఎస్టేట్ లో నీ మీద ఉన్న కేసులన్నీ తీసేస్తామని నువ్వు బాగా చదువుకున్నవి మేధావి కాబట్టి కేఏ పాలెక్క తెలుగులో హిందీలో ఇంగ్లీష్ లో బాగా మాట్లాడతావు కాబట్టి మేము రేపు టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ చేస్తున్నాం కాబట్టి నిన్ను నేషనల్ స్పోక్స్ పర్సన్ చేస్తామని ఇదేం రాజకీయం అన్నా అంటే 14 ఏళ్ల నీ ఉద్యమ కాలంలో 8 ఏళ్ల నీ పాలనలో ఏ ఒక్కరిని కూడా నీ సొంత పార్టీలో నాయకుని తయారు చేసుకోలేకపోయినావా ఇదేనా తెలంగాణ ఉద్యమం మన ప్రజలకు నేర్పించింది సబ్బండ వర్ణాలు కలిసి కొట్లాడితే వచ్చిన తెలంగాణలో ఏం చేస్తా ఉన్నాం ఇవాళ మనం ఎందుకు వచ్చిర్రు ఒక ఎంపీటీసీ పరిధిలోకి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఎందుకు వస్తా ఉన్నారు ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే చాలా మంది అంతర్మదనం చెందుతా ఉన్నారు చాలా మంది గౌరవ శాసనసభ్యులు మత టచ్ లో ఉన్నారు సమయం సందర్భం కోసం ఎదురు చూస్తా ఉన్నారు ఇనుము వేడి మీద ఉన్నప్పుడు దెబ్బ కొడితేనే బెండ్ అవుతుంది అనేటువంటి కంసాలి నానుడిని మా గౌరవ శాసనసభ్యులందరూ కూడా ఆలోచించి ఆ దిశగా అడుగులు వేస్తా ఉన్నారు మీరు చిన్న చిన్న వాళ్ళని తీసుకుపోదామనే ప్రయత్నం చేస్తా ఉన్నారు కొంతమందిని గతంలో మా దగ్గర మీ దగ్గర పనిచేసి మా దగ్గరికి వచ్చిన వాళ్ళని మళ్ళీ తీసుకుందామని అనుకుంటా ఉన్నారు కానీ బాగా మేధావి అని చెప్పుకునేటువంటి గౌరవ ముఖ్యమంత్రి 80,000 పుస్తకాలు చదువుకున్నా అని చెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆప్టిక్స్ అండ్ ఇల్యూజన్స్ అనేటువంటి స్టోరీ ఎందుకు మిస్ అవుతున్నారో తెలుస్తలేదు నాకు ఆప్టిక్స్ అండ్ ఇల్యూజన్స్ అని పాలిటిక్స్ లోపల చెప్తా ఉంటారు ఎందుకడికి రాజులు యుద్ధం చేసినప్పుడు అవలంబించినటువంటి ఈ నీతే రాజకీయాల లోపల కూడా ప్రివేల్ అవుతా ఉంటుంది ఈ పక్కన ఉన్నాలని ఆ పక్కలోకి పంపించి శత్రు శిబిరంలోకి పంపించి శత్రువుల రహస్యాల్ని తెలుసుకొని యుద్ధం ఎట్లకి వెళ్ళాలనేది నాటి రాజనీతి అయితే ఈరోజు ప్రజాస్వామ్యంలో మీరు చేస్తున్నటువంటి పిచ్చి పనుల వల్ల మీరు చేస్తున్నటువంటి తప్పుడు పనుల వల్ల మళ్ళీ ఆప్టిక్స్ అండ్ ఇల్యూజన్స్ అనేటువంటి థియరీని రాజకీయ పార్టీలు వాడుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది మీరు ఏమనుకుంటున్నారు కండువా కప్పి మీ పక్కన కూర్చోబెట్టుకోగానే వాళ్ళంతా మీ వాళ్ళని అనుకుంటున్నట్టున్నారు మీరు బహుశా కానీ మీ వాళ్ళని కొందరిని మేమే అటు పంపినామేమో అనేటువంటి విషయం మీరు మర్చిపోవద్దు అనేది మీరు అర్థం చేసుకోవాలి నీ పక్కన వాళ్ళు కనబడుతురు కావచ్చు మనుషులు నీ పక్కన కూర్చుంటారు కావచ్చు భౌతికంగా మనుషులు అక్కడ కనబడుతుండొచ్చు కానీ ఆ మనుషుల మనసు మాత్రం మాతోటే ఉంది భారతీయ జనతా పార్టీని గెలిపించి అందుకే వారి మనసు అక్కడికి చేరింది అనేది మీరు అర్థం చేసుకోవాలి ఈ ఆప్టిక్స్ అండ్ ఇల్యూషన్స్ ని చంద్రశేఖరరావు గారు మర్చిపోయినారని నేను అనుకుంటలేను కానీ కింద ఉన్నటువంటి నాయకులు ఏదో పిచ్చి పిచ్చి చేసి అనవసరమైనటువంటి పనులు చేస్తూ ఈ రకమైనటువంటి చర్చలకి తావిస్తున్నట్టు కనబడతా ఉన్నారు ఏం జరగాలి మునుగోడులో ఏం జరిగింది అనేటువంటి ఒక పాజిటివ్ చర్చ జరగాలి మొన్న ఒక టీవీ ఛానల్లో ఒక ఎమ్మెల్యే గారు చెప్తారు నాతో ఈ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే గారు ఏమని చౌటుప్పల్ నుంచి నారాయణపురంకు రోడ్డు ఇప్పుడు ఎందుకు వేస్తున్నారు అన్న వెనుకటికి వేయాలి కదా ఎలక్షన్లు వచ్చినప్పుడు ఈ రోడ్డు ఎందుకు వస్తుంది అని అడిగితే ఆ ఎమ్మెల్యే గారు చెప్పిన సమాధానం ఆన్ రికార్డులో చెప్పిన సమాధానం ఒక టీవీ ఛానల్ చర్చలో చెప్పిన సమాధానం ఏంటంటే ఈ రోడ్డు అంట చౌటుప్పల్ నుంచి సంస్థాన నారాయణపురంకి వచ్చే రోడ్డుని గౌరవనీయులు కూసుగుంట్ల ప్రభాకర్ రెడ్డి అనేటువంటి ఎమ్మెల్యే గారు 2014 నుంచి 2018 మధ్యలో 30 లక్షలకు మంజూరు చేయించిండట అన్న అయ్యా మునుగోడు ప్రజలారా వినుండ్రి చౌటుప్పల్ నుంచి సంస్థాన నారాయణపురంకి వచ్చే రోడ్డుని గౌరవనీయులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు మంజూరు చేసిరంట ఒకవేళ ఈ నల్లగొండ జిల్లా తుంగతుర్తి శాసనసభ్యులు మిత్రుడు గాదర్ కిషోర్ చెప్పిన ఈ మాట నిజమైతే 2018 డిసెంబర్ 11 నుంచి 2022 రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసేదాకా చౌటుప్పల్ నుంచి సంస్థాన నారాయణపురం దాకా ఎందుకు రోడ్ వేయలేదు అంటే ఏం మెసేజ్ పంపిస్తున్నారు మీరు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉంటే రోడ్ వేయరా కూచుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మంజూరు చేయించిన రోడ్డుని రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గెలిచిరు కాబట్టి నియోజకవర్గ ప్రజల మీద బదలా తీసుకుంటేందుకు 3.5 ఏళ్ళు ఆపినరా గాదర్ కిషోర్ గారు ఏం చెప్పదలుచుకున్నారు మీరు టీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పదలుచుకుంది అనేది ఒకసారి ఆలోచించాలి